Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR చేస్తున్న ఆ పని జగన్కు ఎంత మేలు చేస్తుందా? ఏపీలో సంక్రాంతి తర్వాత లాంఛనంగా అడుగుపెట్టేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అంతకంటే ముందే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ జనసేన నేత తోట చంద్రశేఖర్ను నియమించేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను ఏపీ అధ్యక్షుడిగా ఎంచుకోవడం ద్వారా ఇక్కడ తమ ప్రాధాన్యతలేంటో కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్నే పూర్తిగా నమ్మని కాపులు ఈసారి బీఆర్ఎస్ను ఎంతమేర నమ్ముతారు? అయితే గతంలో పవన్ కళ్యాణ్నే పూర్తిగా నమ్మని కాపులు ఈసారి బీఆర్ఎస్ను ఎంతమేరకు నమ్ముతారు? మధ్యలో బీజేపీ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉండడం అంతిమంగా ఎవరికి కలిసి రానుంది? ఏపీలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ త్వరలో అడుగు పెట్టబోతోంది. ఏపీ రాజకీయాలలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కాపులకు పెరుగుతున్న ప్రాధాన్యత ఇప్పుడు జనసేన బీజేపీతో పాటు బీఆర్ఎస్ను ఆలోచనలో పడేస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిగా ఎంచుకుని బీఆర్ఎస్ ఏపీలో అడుగు పెడుతోంది. దీంతో ఇప్పటి వరకు కాపుల్ని నమ్ముకుని రాజకీయాలు చేసిన వారికి చుక్కలు కనిపించడం ఖాయం. అదే సమయంలో కాపుల కోసం పోరు కూడా ముమ్మరం కాబోతోంది. ఏపీలో కాపు సామాజిక వర్గంలో ప్రధాన ఆకర్షణ కలిగిన నేతలుగా గతంలో చిరంజీవి చలామణి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్, వంగవేటి రాధ, గంటా శ్రీనివాసరావు వంటి వారు చలామణి అవుతున్నారు. ఎంత కాదన్నా వీరి చుట్టే ఇప్పుడు కాపు రాజకీయం తిరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆయన నేరుగా ఇక్కడి రాజకీయం చేసే అవకాశం లేదు కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను ఎంచుకున్నారు. కానీ కాపు రాజకీయాన్ని తమ వైపునకు తిప్పుకోవడం వీరికి సాధ్యమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాపులు ఇప్పటికే తమ సామాజిక వర్గానికి చెందిన పవన్నే పూర్తిగా నమ్మడం లేదు. అలాంటిది తోట చంద్రశేఖర్నో కేసీఆర్నో నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కేసీఆర్ కాపు రాజకీయాన్ని నమ్ముకుని ఏపీలో ఇస్తున్న ఎంట్రీ విపక్షంలోని మూడు పార్టీల్ని ప్రధానంగా చికాకు పెట్టబోతోంది. ఇందులో టీడీపీలో కాపు నేతలంతా ఇప్పటికే సీనియర్లు, మాజీ మంత్రులుగా, సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారే. కానీ జనసేన, బీజేపీలో నేతల పరిస్థితి అలా కాదు. వీరంతా ఇతర పార్టీల్లో నుంచి ఇక్కడికి ఫిరాయించిన ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువ. అదే సమయంలో ఈ మూడు పార్టీల్లోని కాపు నేతల్ని బీఆర్ఎస్ ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇందుకు హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నవారి ఆస్తిపాస్తుల్ని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే ఇంతకాలం కాపు ఓటు బ్యాంక్ ఆధారంగా రాజకీయాలు చేస్తున్న జనసేనకు ఎక్కువగా బీజేపీ, టీడీపీల్ని కాస్త అటు ఇటుగా బీఆర్ఎస్ చికాకు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలే టార్గెట్గా బీఆర్ఎస్ పావులు కదపడం మొదలుపెట్టేసింది. దీంతో ఈ మూడు పార్టీలు బీఆర్ఎస్ను త్వరలో పూర్తి స్థాయిలో టార్గెట్ చేయబోతున్నాయి. ఇప్పటికే జనసేన నేతలు బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుకు కారణమైన బీజేపీతో దోస్తీలో ఉన్న జనసేనను ఆ పార్టీ ఎలాగో చికాకు పెట్టడం ఖాయం. అదే సమయంలో బీజేపీ, టీడీపీలో కాపు నేతలు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో కలిస్తే అది అంతిమంగా ఈ ముగ్గురి భవిష్యత్ కూటమి వ్యూహాలకు దెబ్బకానుంది. అలాగే కేసీఆర్ నుంచి ఎదురయ్యే సవాల్ ఈ ముగ్గురిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలపడం కూడా ఖాయం. దీంతో తెలంగాణలో బీజేపీ, ఏపీలో జగన్కు ఓట్ల చీలికతో బీఆర్ఎస్ మేలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.